రాష్ట్ర రాజకీయాలను శాసించేది ఆయా పార్టీల అధినేతలైతే వాళ్ళని సైతం శాసించేది పొలిటికల్ సర్వేలే. ఒకప్పుడు తెలుగునాట పార్టీ అధినేతలు అభ్యర్థుల జాతక ఫలాన్ని బట్టి వారి వారి పనితనాన్ని బట్టి టికెట్ల కేటాయింపు ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మారింది. అన్ని పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క అంశాన్ని బేఖాతరు చేయకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇందులో భాగంగానే సర్వేలు కూడా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా అభ్యర్థుల కేటాయింపులో ఈ సర్వేలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మరి ఈ స్టోరీలో సర్వే తెచ్చిన తంటా ఎవరికో, ఆ నియోజకవర్గ పరిస్థితి ఏంటో మీరే చూసేయండి. ఆంధ్రప్రదేశ్లో సర్వేలు తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి ఈ సర్వే షాక్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేల గ్రాఫుల్ని అనేక మార్లు పరిశీలిస్తూ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారట. ఈ సర్వేల ప్రకారం పర్సంటేజ్ వేసుకుని ఎమ్మెల్యేలను మార్చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో మొదటగా టికెట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే వినబడేది ఎలిజా పేరే. ఈయన ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు చింతలపూడి నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేయడం కాదు కదా, కనీసం ఏ పనికి శ్రీకారం కూడా చుట్టలేదట. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏ చిన్న పని కావాలన్నా ముడుపులు చెల్లించాల్సిందే అనే మాట నియోజకవర్గంలో రీసౌండ్ వచ్చేలా వినిపెడుతోంది. ఇదిలా ఉంటే నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేని కలిసి తమ బాధలను చెప్పుకుందామంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే సారింటికి వెళ్లేందుకు సుమారు 5 గంటలు పట్టే రోడ్డు ప్రయాణ దుస్థితి నియోజకవర్గ ప్రజల్ని మరింత బాధిస్తోందట. అంత ప్రయాసపడి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే సార్ అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదట. ఈ నేపథ్యంలోనే ఎలీజాని అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెప్పి నియోజకవర్గం నుంచి సాగనంపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే నేనక్కడ పోటీ చేయలేనని తేల్చి చెప్పేశారట సదర్ ఎమ్మెల్యే. ఇవన్నీ చూస్తుంటే అధిష్టానం పొమ్మన లేక పొగ పెట్టినట్లుగా ఉందని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి రంగంలో దించేందుకు క్యాండిడేట్ వేటలో భాగంగా స్థానికుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన బ్రేక్ ఇన్స్పెక్టర్ ఖమ్మం విజయరాజుని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. విజయరాజు ప్రభుత్వ ఉద్యోగిగా అనేక అవార్డులు రివార్డులు పొందారని, ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రజల్లో కావలసినంత మంచి పేరు తెచ్చుకున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మొషీన్రాజు వియ్యంకుడిగా ఉండడం విజయరాజు గెలుపుకి ప్లస్ పాయింట్స్ అని అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట. ఇక ముహూర్తం చూసుకుని రేపో మాపో అభ్యర్థిని ప్రకటించడమే లేట్ అంటున్నాయి వైసీపీ వర్గాలు. చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా కేడర్ గట్టిగానే ఉంది. అనేక మార్లు ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందింది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో టీడీపీ ఓడిపోయింది. అయితే ఈసారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన బొమ్మాజీ దానం చిన్నకుమారుడు ఎన్ఆర్ఐ అయిన బొమ్మాజీ అనిల్కి టికెట్ ఇస్తారని టాక్ వినపడుతోంది. అంతేకాకుండా నారా లోకేష్ శివగలం నియోజకవర్గంలో విజయవంతం కావడానికి బొమ్మాజీ అనిల్ ముఖ్య కారణమని పార్టీ వర్గాల్లోనూ వినబడుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ అనిల్ పార్టీ టికెట్ కోసం, నియోజకవర్గంలో గెలుపు కోసం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం నుంచి చింతలపూడి బరిలో దిగేందుకు పోటీ పడుతున్న మరో ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్. ఈయన 2019 ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సీనియర్ నాయకుడైన కర్ర రాజారావుకి టికెట్ ఇచ్చి బరిలో దింపింది. అయినప్పటికీ సొంగ రోషన్ కుమార్ తన పని తాను చేసుకుంటూ పార్టీని వీడకుండా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. స్థానికుడైన సొంగ రోషన్ కుమార్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గ ప్రజలకి ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోమారు టికెట్ కోసం తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటు అన్న ప్రకటనతో ఈసారి మాకే టికెట్ అంటూ రోషన్ కుమార్ వర్గీయులు ఘంటాపథంగా చెప్తున్నారు.
తెలుగుదేశం అధిష్టానం ఈ ఇద్దరు ఎన్ఆర్ఎల్పై ఇప్పటికే పలు సర్వేలు చేయించారని తెలుస్తోంది. అయితే ఎవరిని బరిలో దించాలి అనే మీమాంసకి మరికొద్ది రోజుల్లో తెరపడనుంది. ఇరు పార్టీలు తమ తమ అభ్యర్థుల విషయంలో అనేక సర్వేలు చేయించుకుని సంక్రాంతి కోడి పుంజుల్లా గెలుపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే అంతిమంగా ఎవరు సర్వేలు ఫలిస్తాయి, ఎవరు సర్వేలు ఎవరిని నిలువరుస్తాయి అనేది రానున్న రోజుల్లో తేలనుంది.